అయ్యా కళ్యాణ్ గారు, తమరు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళింది, ఐశ్వర్య ఎన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టింది, తమరు ఎలా ఒక ఆడపిల్ల మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయింది, నార్కో అనాలిసిస్ టెస్ట్ లో సెలవు ఇచ్చారు. కానీ తమరు తమిళనాడులో పెళ్లి చేసుకోబోతుంటే ఐశ్వర్య అక్కడికి వచ్చి ఎలా పెళ్లి చెడగొట్టిందన్న డౌట్ తమరులో మిగిలిపోయింది కదా సార్. అది నేను క్లియర్ చేస్తాను సార్. ప్రతి పెళ్లి చూపులకి ఐశ్వర్యకి అడ్రస్లు ఇచ్చి పంపించింది నేనే సార్. ముద్దులు పెట్టుకోవడానికి వచ్చిన అమ్మాయిలు పెళ్లికి పనికిరారా సార్? ఇదంతా ఎందుకు చేశానో తెలుసా సార్? ఐశ్వర్య మాటలకి ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఆమెని పెళ్లి చేసుకుంటారనుకున్నాను సార్. మద్దతు దాకా వెళ్లారంటే తమరిలో మనిషి చచ్చిపోయాడు అన్నమాట. తమరి ఇప్పుడు పశువు కింద లెక్క సార్. పశువులతో మనుషులు ఎట్లా మాట్లాడతారు సార్? పిచ్చిందా, నిన్ననే కదరా చెప్పాడు నీ భార్య సెలవుతని. అయినా నీ అనుమానం పోలేదా? నన్ను నువ్వే కాపాడావా? అవును నేనే. వాడు రాలేదా? ఎవరు? నా పెళ్ళం లవర్. ఏమైంది? మనోడు ఆత్మహత్య చేసుకోపోయాడండి. అవునరా, నాకు యాక్సిడెంట్ అవబోతుంటే నువ్వొచ్చి కాపాడలేదే. బ్రదర్, నువ్వు ఎప్పుడు ఏం చేసుకుంటావో నాకేం తెలుస్తుంది? మరి నా పెళ్ళం ఆత్మహత్య చేసుకుంటుందని నీకెలా తెలుసురా? హైదరాబాద్ లో ఎన్నో డెత్ స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది. పలానా చోటే నా పెళ్ళం ఆత్మహత్య చేసుకోబోతుందని నీకెలా తెలుసు? కరెక్ట్ గా అదే టైంకు నువ్వెలా వచ్చావు? అంటే నా పెళ్ళం నీకు ఫోన్ చేసింది, పలానా టైంలో చచ్చిపోతాను రా అంది, నన్ను రక్షించు అంది, కౌగిలించుకో అంది, వాటేసుకో అంది. అవునా? నీ చెప్పేది అబద్ధమా? నువ్వెవరినైనా కాపాడేవాడివైతే నన్ను కాపాడాలి. ఓన్లీ ఆడవాళ్ళని కాపాడతావా? మగవాళ్ళని కాపాడవా? లేడీస్ లో కూడా నీ కీపుల్నే కాపాడతావా? అందుకే నా పెళ్ళాన్ని కాపాడావురా, అందుకే నీకు ఫోన్ చేసింది, నువ్వు వచ్చావు, రక్షించావు. ఇద్దరు బాగా బాటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, అమాయకంగా నటిస్తున్నారా మీరు? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. నేను నిజమే మాట్లాడుతున్నాను రా, నిజం. ఏది నిజమో తేలే వరకు నేను నీ ఇంటి గుమ్మ ముందించి కదలను. నా పావని శీలవతి అని ప్రూవ్ చేసేదాకా నేను నీ ఇంటి ముందే ఉంటా. అమ్మాయిని చూసి ఓకే అని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాక అమ్మాయి నచ్చలేదన్నావు. ఫోన్లే మెంటల్ అనుకున్నావు, కానీ నువ్వు మెంటల్ ఫెలవ్ కదరా, క్రిమినల్ ఫెలవ్. రే, ఆ అమ్మాయితో ఒకసారి గడిపాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ అన్నావు, అందుకే ఆ అమ్మాయిని చేసుకోను అంటున్నావు. నీది మామూలు మగ బుద్ధి అనుకున్నావు. కాదురా, నీది కుక్క బుద్ధి. నువ్వు చెడిపోయినా పర్వాలేదు, కానీ నీ కాబోయే అమ్మాయి మాత్రం పతివ్రత ఉండాలా? సిగ్గులేదు? నా కొడుకు పిచ్చాడైనా పర్వాలేదు, చేత కాని వాడైనా పర్వాలేదు, కానీ అమ్మాయిని చంపాలనుకుంటున్నావే, నువ్వు రాక్షసుడువిరా. రే, ఇది మనసు నుండి అయ్యిరా, రాక్షసులకి ఇంట్లో చోట్లేదు. రే, మా దగ్గర నుంచి వెంటనే వెళ్ళిపో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నువ్వు నిజంగా శీలవతివా? నీ మనసులో నేనే ఉన్నానా? ఇంకెవరు లేరుగా? నువ్వు పతివ్రతవని ప్రూఫ్ ఏంటి? మీరు ఎలాంటి పరీక్ష పెట్టిన నిలబడతాను. ఎలాంటి పరీక్షకైనా నిలబడతావా? నిలబడతాను. రామాయణంలో సీత కూడా అగ్ని పరీక్షలో నిలబడింది, కాలింది, బంగారంలా బయటకొచ్చింది, నీతిమంతురాలనిపించుకుంది, ప్రపంచం మొత్తానికి ఆదర్శం అయ్యింది. నువ్వు అవుతావా? అవుతానండి. ఆ
మా పావని శీలవంతురాలు కాదు అని నువ్వు నిరూపించే ముందు నువ్వు శీలవంతుడివా? డెఫినెట్ గా నేను శీలవంతుణ్ణే. నువ్వు ఉత్తముడివా? అవును, నేను ఉత్తముణ్ణే. ప్రూఫ్ ఏంట్రా? నువ్వు ఏ విధమైన పరీక్షలైనా చేసుకో. ఓహో, అంటే నేను పెట్టే ఏ పరీక్షలోనైనా నువ్వు నిలబడతావు? తప్పనిసరిగా నిలబడతాను. నీ మనసులో ఏ ఆడది లేదు? ఏ ఆడది లేదే? నీ భార్య మాత్రమే ఉంది. నా భార్య మాత్రమే ఉంది. దాట్స్ గుడ్. పరీక్ష, అగ్ని పరీక్ష. నువ్వే గనక నీతి మంత్రి అయితే కాలకుండా నీ ఒంటి మీద ఒక బొబ్బ కూడా రాకుండా బయటపడతావు. ఒకవేళ బొబ్బెక్కిందనుకో నువ్వు బేవార్సుగాడివి. నువ్వు కాలకుండా బయటపడితే మా పావని తిరుగుబోతని నువ్వు ఉత్తముడు అని ఈ ప్రపంచానికే చాటు చెబుతా. ఎందుకు కాలుతున్నాడు? నువ్వు శ్రీరామచంద్రుడివి. కాదు కాదు, నేను మంచోడి కాదు, నేను శీలవంతుడి కాదు. పొరపాటు చేశాను, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. అవని తినారమ్మా, పొరపాటు చేసావా? ఎరా, మగాడు మాత్రం మానసికంగా శారీరకంగా చేయొచ్చు, పెళ్ళం మాత్రం మీరు రాగానే ఇంటి బయట వెయిట్ చేస్తూ కాలు కొడుకోవడానికి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మీకు సేవలు చేస్తూ మీరు కొట్టినప్పుడల్లా పడుతూ ఉండటానికి ఆడదేమన్నా ఆట వస్తువురా? నువ్వు తినవచ్చు, మీ ఆవిడేమో తినకూడదు. పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. రామాయణంలో రాముడు సీత మీద డౌర్తో అగ్ని పరీక్ష పెట్టలేదురా? సీతమ్మ తల్లి పతివ్రత, శీలవతి అని లోకానికి చాటి చెప్పడానికేరా? సీతమ్మ ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా మనసావాచ రాముడినే మనసులో తలుచుకుంటూ రాముడే దేవుడని ఈ లోకానికి తెలియజేయడానికేరా? అందుకే రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టింది. అయినా రాముడు ఎక్కడ, నువ్వెక్కడరా? రాముడు ఉత్తముడు, ఈ ప్రపంచానికే దేవుడు రా. అయినా రాముడికి నీకు పోలికేంటిరా? తప్పుకది తప్పే. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రత్యక్షను అనుమానించే భర్తతో కాపురం చేయలేను బావా. వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోదాం, మన ఇద్దరం స్నేహితుల్లా ఉందాం. నీకండగా నేనుంటానమ్మా. మీ ఆవిడి, సారీ, నా పావనికి నేను నీడనిచ్చే చెట్టునవుతా, ప్రయాణం చేసే బస్సునవుతా, కూర్చునే కూర్చుని కూడా అవుతా. వేస్ట్ ఫిలో పద పావని. డౌట్లతో డుబ్బు చంకనాకిపోయావు. నా పెళ్ళా మీద డౌట్ పెట్టి నా కాపురం చంకనాకిచ్చావు. ఎరా, డౌట్ పుట్టాక నువ్వు పుట్టావా, నువ్వు పుట్టాక డౌట్ పుట్టిందా? ఇలా డౌట్లతో ఎన్ని కాపురాలు పూచావురా నువ్వు? ఎంతమందిని నాశనం చేశావురా? నేను నీకు 1 ఇయర్ కిందటే పరిచయం అయ్యా. పెళ్లితో నీ పెళ్ళం 5 సంవత్సరాల కిందటే పరిచయం అయింది. నిన్నగాక మొన్న పరిచయమైన ఫ్రెండ్ మాటలు నమ్మటం నీ తప్పు. తాళి కట్టిన పెళ్ళాం మాటలు నమ్మకపోవటం ఇంకా పెద్ద తప్పు. నువ్వు అగ్గిపుల్ల గీసి ఇది సీత ఇది ఖాన్ అలాంటిదే కదరా డౌట్ పడ్డాను నేను. అరే, నేను ఒక డౌట్ చెప్పా, అది ఓన్లీ డౌటే. అది డౌటా కాదా, మంచా కాదా, నిజమా కాదా తెలుసుకోవాల్సింది నువ్వురా. నువ్వురా, నేను ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ పడ్డా, ఆ డౌట్ కరెక్ట్ కాదు అది ఇప్పుడు తెలుసుకున్నా. ఆ అమ్మాయి నీతి వంతురాలని తెలుసుకున్నా, ఆమె మంచి అమ్మాయి అని తెలుసుకున్నా, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతున్నా. మరి నా పరిస్థితి ఏంట్రా? పెళ్లికి ముందు అమ్మాయి మీద డౌట్ పట్టడం మగాడి లక్షణం, పెళ్ళయ్యాక పెళ్ళా మీద డౌట్ పట్టడం లంగాగాడి లక్షణం. లంగాకే బాల్, గమ్లేకే బాల్. ఐశ్వర్య, హాయ్ అంకుల్. ఐశ్వర్య, హాయ్ ఆంటీ. ఐశ్వర్య, హాయ్ ఐశ్వర్య. ఎందుకురా ఐశ్వర్య నీకు? పెళ్లి చేసుకుంటాను అంకుల్.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్క కంటే నిజంగా ప్రవర్తించా. నన్ను కొట్టడంలో ఏమాత్రం తప్పు లేదు అంకుల్. బట్ నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాను అంకుల్. ఏమిట్రా తప్పు దిద్దుకోవడం? నీ బొంద ఇదేమన్నా బ్లాక్ బోర్డ్ అనుకుంటావా? లెక్కలు తప్పు చేసి డస్టర్తో చెప్పేసి మళ్ళీ రాసుకోవడానికి జీవితంగా. ఎస్, నీ కూతురు జీవితం నాశనం చేశాను అంకుల్. మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుపడుతుంది కదా అంకుల్. ఇంకొకసారి పెళ్లి మాటెత్తితే నీ ప్రాణం తీస్తా. నోట్లో స్వీట్ పెట్టి కడుపులో పేగులు కోసే రకం రాను. నీతో నా కూతురు పెళ్ళేటి? ఇక లైఫ్ లో మీ కూతురు పెళ్లి చేయరా అంకుల్? చేస్తాను, కానీ నీలాంటి వెధవతో మాత్రం కాదు. అదేలా అంకుల్ కదా, ఐశ్వర్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది నేను కదా, ఐశ్వర్యం చెడగొట్టింది నేను కదా, ఐశ్వర్యం చెడగొట్టింది నేనే అయితే ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారంటే అంకుల్ అది మరీ ఇల్లీగల్ కదా. అరే చీర తిప్పింది నేను, నేనే కుట్టుకుంటానంటే వద్దంటారేంటి? నువ్వు చీర చింపవద్దు, కుట్ట. ఆల్రెడీ చీర చింపాను అంకులు. నిన్ను అర్థం చేసుకునే కెపాసిటీ నాకు లేదురా. పోరా పోరా బయటికి. నువ్వు అల్లుడు కానీ కాదు, అడుక్కునేవాడిగా నా ముందు రావడానికి కూడా నీకు అర్హత లేదు. పో బయటికి.